వన్ థింగ్ గైస్ మీ అందరికీ తెలిసే ఉండదు, లైక్ నేను ఎవ్రీ ఇయర్ నేను ఇయర్ రివ్యూ అనేది పెడతాను. నేను 2016లో పెట్టాను, 17లో పెట్టాను, 18లో పెట్టాను. గైస్ 2019 అనేది నా దృష్టిలో నా ఇప్పటి వరకు ఉన్న జర్నీలో, యూట్యూబ్ జర్నీలో ద బ్యాడ్ ఇయర్ అనేది నా ఒపీనియన్లో. ఎందుకంటే గైస్ వన్ థింగ్, నాకు ఒక కమ్యూనిటీ స్ట్రైక్ వచ్చింది, ఒక కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది 2019లో, ఇప్పుడు లేవుపోయినాయి. అండ్ అంతేకాకుండా ఆ ఛానల్ అనేది ఆగిపోయింది. సో ఈ మూడు రిజల్ట్ గైస్, లైక్ నేను ఎంత అరగెంట్గా ఉన్నాను, నేను ఎంత నెగ్లిజెంట్గా ఉన్నాను. బట్ ఎప్పుడైతే నా ఛానల్ హ్యాక్ అయిందో గైస్, నేను రియలైజ్ అయింది ఏంటంటే, లైక్ దెర్ ఆర్ పీపుల్ హూ యాక్చువల్లీ ట్రస్ట్ ఇన్ మీ, బిలీవ్ మీ దట్ ఐఎమ్ గుడ్ ఎనఫ్ టు మేక్ వీడియోస్. సో యా, నాకు 2019లో చాలా మటుకు వచ్చింది ఏంటంటే హేట్రెడ్ గైస్, అండ్ చాలా మటుకు నాకు 2020లో వచ్చింది ఏంటంటే మీ లవ్ అండ్ సపోర్ట్. ఇప్పుడు నేను ఏదైతే సిచ్యువేషన్లో, పొజిషన్లో, అండ్ ఏదైతే నేను వీడియోస్ చేస్తున్నాను, నేను ఏదైతే ఫుడ్ తింటున్నాను, ఇదంతా మీ వల్లే. సింపుల్ గైస్, నేను కష్టపడి వీడియోస్ చేస్తాను గైస్. లైక్ చాలామంది యూట్యూబర్స్ కష్టపడి చేస్తున్నారు, అండ్ చాలామంది యూట్యూబర్స్ లైక్ నిద్రపోకుండా కూడా చేస్తున్నారు. బట్ ఏంటి అంటే నేను చెప్తుంది ఏంటంటే, మీ సపోర్ట్ ఉంది నాకు, అండ్ మీరు నాకు అన్కండిషనల్గా లవ్ అనేది ఇస్తున్నారు. ఎవ్రీడే నేను కష్టపడి వీడియోస్ చెయ్యకపోయినా కూడా మీరు చూస్తున్నారు, అండ్ అంతేకాకుండా దానికి సపోర్ట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. యాక్చువల్గా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు నేను అడిగిన క్వశ్చన్కి, బట్ మీరు కామెంట్ చేస్తున్నారు, నాకు అది ఇష్టం గైస్. నేను మీ కామెంట్స్కి ఎందుకని హార్ట్ ఇస్తానంటే, మీ టైంని స్పెండ్ చేశారు నా వీడియోస్ మీద. అండ్ ఒక లైక్ అండ్ కామెంట్ ఇవ్వటం చిన్న విషయం కాదు గైస్, ఎందుకంటే మీ టైం స్పెండ్ చేయటం వేరే, అండ్ నాకు ఎంగేజ్ అవ్వటం వేరే. అంటే లైక్ నేను చెప్పిన పని మీరు చేయటం వేరే గైస్, అది చాలా డిటర్మినేషన్ ఉండాలి. అండ్ నా వీడియోస్కి మీ సపోర్ట్ ఉంటేనే మీరు అది చేయగలుగుతారు. అంటే నేను పర్సనల్గా మీకు ఇష్టం ఉంటేనే మీరు చేయగలుగుతారు. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నా గైస్, మీలో చాలామంది లైక్స్ అండ్ కామెంట్స్ అయినా చేస్తున్నారు. గైస్ 2021 స్టార్టింగే చాలా హ్యాపీ గుడ్ న్యూస్తో స్టార్ట్ అయింది. లైక్ నా హ్యాక్డ్ ఛానల్ జనవరి 1st రోజున వచ్చింది, అండ్ ఆ రోజునే నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. అండ్ దాని తర్వాత గైస్ ఫిబ్రవరిలో అనుకోకుండా కార్ అనేది తీసుకున్నాను, అది కూడా మీ సపోర్ట్ అండ్ లవ్ వల్లనే. మీరు చూడకపోతే నేను సర్వే వల్లే చాలా కష్టం, బట్ మీరు చూశారు, సపోర్ట్ చేశారు, అండ్ నాకు ఏదైతే మనీ వచ్చినా కొద్దిపాటు మనీతో నేను మంచి కార్ తీసుకున్నాను. మార్చ్లో మనల్ని ఒక కంపెనీ రికగ్నైజ్ చేసింది, ఎంట్రీ అన్న కంపెనీ రికగ్నైజ్ చేసింది. అండ్ నా మెయిన్ మోటివ్ ఏంటంటే గైస్, లైక్ లిటరల్గా చెప్పాలంటే నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చాలా కష్టాలు పడ్డాను గైస్. లైక్ లిటరల్లీ చెప్పాలంటే నాకు అర్థమయ్యేది కాదు. బట్ నేనేంటి అంటే, మన సబ్స్క్రైబర్స్లో అట్లీస్ట్ ఉన్న వాళ్ళు ఎవరెవరైతే యూట్యూబర్ అవుదామని అనుకుంటున్నారో వాళ్ళకి కష్టం కాకూడదు, వాళ్ళు ఎటువంటి ట్రబుల్స్ నేనేదైతే ఫేస్ చేసిన వాళ్ళు కాకూడదు, అండ్ నాలాగా ఒక యూట్యూబర్ అయ్యి వాళ్ళు కూడా సంపాదిస్తూ పర్సనల్గా అండ్ అంతేకాకుండా సొంతంగా వాళ్ళ కాలం మీద నిలబడితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది గైస్. అండ్ నేను ట్రై చేశాను, నేను ఒక కోర్స్ క్రియేట్ చేశాను హౌ టు బికమ్ ఏ యూట్యూబర్ అని ఎంట్రీ ప్లాట్ఫామ్లో. మేలో ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది తీసుకున్నారు, లైక్ ఇంపాక్ట్ ఫౌండేషన్ సాయి రమేష్ గారు నన్ను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేశారు, అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను గైస్. లైక్ లిటరలీ చెప్పాలంటే నాకు ఫస్ట్ టైం నన్ను ఒక యూట్యూబర్గా రికగ్నైజ్ చేసింది ఇక్కడే అని చెప్పి నేను రియలైజ్ అయ్యాను. ఆగస్టులో నేను ఒక బ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేశాను, అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నేను యాక్చువల్గా చెప్పాలి అంటే బ్లాగ్ మెటీరియల్ అని నాకు తెలుసు, బట్ నేను వీడియోస్ చేసినప్పుడు మీరు ఇచ్చిన సపోర్ట్ నాకు నచ్చింది. నా దాని తర్వాత సెప్టెంబర్లో నా సెకండ్ ఇంటర్వ్యూ అనేది అయింది కదా సాయికృష్ణ అన్న ఛానల్లో. అండ్ నాకు అప్పుడు రియలైజ్ అయిపోయింది, ఓకే నేను ఒక లైక్ పర్సనల్గా ఒక యూట్యూబర్ లాగా నేను కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన లైక్ మనకి అంతమంది టాప్ యూట్యూబర్స్ తోటి కన్సిడర్ చేసి మనల్ని కూడా ఒక యూట్యూబర్ లాగా ఇంటర్వ్యూ తీసుకున్నారంటే, నౌ ఐ కెన్ కన్సిడర్ యాజ్ ఏ యూట్యూబర్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని చెప్పి నేను ఫస్ట్ టైం ఫీల్ అయిన సిచ్యువేషన్ అది. దాని తర్వాత అదే సెప్టెంబర్లో టైకో అవార్డ్ అనేది వచ్చింది గైస్, లైక్ బెస్ట్ టెక్నాలజీ కంటెంట్ క్రియేటర్ అని. దాని తర్వాత 500K సబ్స్క్రైబర్స్ అయిపోయారు గైస్ సెప్టెంబర్లో. యా, సెప్టెంబర్లో చాలా గులాబ్ జామున్ బాగా వచ్చింది మనకి, ఎందుకంటే 500K టైకో అవార్డ్. అండ్ దాని తర్వాత మనం అక్టోబర్లో ఫస్ట్ వర్క్షాప్ అనేది కండక్ట్ చేసాం, వర్క్షాప్ ఆన్ హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్. సో ఆల్మోస్ట్ ఫస్ట్ వర్క్షాప్లో మనము 1000 మందిని చూసాము, అక్టోబర్లోనే సెకండ్ వర్క్షాప్ పెట్టాము, అక్కడ కూడా నాకు 950 మెంబర్స్ని చూసాం. థర్డ్ వర్క్షాప్లో మనం ఆల్మోస్ట్ 800 మెంబర్స్ని చూసాం. సో ఎవరెవరైతే వర్క్షాప్ అటెండ్ అయ్యారో చాలా హ్యాపీగా ఉన్నారు, అండ్ చాలా బాగా నేర్చుకున్నారు వాళ్ళు. నేను దాని తర్వాత డిసెంబర్ మంత్లో నేను 1 లక్ష రూపాయలు పెట్టి కంప్యూటర్ తీసుకున్నా గైస్, అండ్ మీలో చాలామంది చూసుంటారు, ఇంకా చూసినప్పుడు ఆ వీడియో చూడండి. సో ఓవరాల్గా 2020 బయట ప్రపంచానికి ఏదైతే బ్యాడ్ ఇయర్ అయిందో, నాకు నాట్ ఎ గుడ్ ఇయర్ అని చెప్పను, బట్ లైక్ బెటర్ ఇయర్ అని నేను చెప్పగలను గైస్. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో, మీ ముందు ఏదైతే నేను వీడియోస్ చేస్తున్నాను, ఇదంతా మీరు ఇచ్చిన సపోర్ట్ అండ్ లవ్లే. సో లెట్స్ హోప్ 2021 చాలా బాగుంటుందని, అట్లీస్ట్ 2020 లాగా ఉండదని నేను అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది అంటే, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యావ్ ఎ సేఫ్ అండ్ అంతేకాకుండా బెస్ట్ ఇయర్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ గైస్, అండ్ జై హింద్.